अल्लूरी सीतारामराजु जिला जीके वीधि मंडलम सीलेरु पोलीस स्टेशन परिधिलो गल ऐदु पंचायती ग्रामाल गिरिजनुलकु सीए अशोक कुमार एसए रवि कुमार आध्वर्यंलो परिवर्तन कार्यक्रमान्नि सीलेरु पोलीस स्टेशन आवरणलो निर्वहिंचारु। ఈ సందర్భంగా సిఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ చట్టరీత్యా వ్యతిరేకమైన గంజాయి సాగు వద్దు అని సాంప్రదాయ బలమైన ఏజీనా పంటలే మంచివని తెలిపారు। గంజాయి సాగు వల్ల ఎంతో మంది జీవితాన్ని చీకటి నింపుతుందని అటువంటి గంజాయి సాగుకు ఈ ప్రాంతంలో గిరిజనులంతా దూరంగా ఉండాలని తెలిపారు। मन वैज मे वैजाग् जी डीएसपी गारी डीएस गारी सर मैं प्रॉब्लम इधी गंजे वेय वाले पंचायत वालू चाल मंद मं अभिवृद्धि पंदर मैं हटात माने वाल मैं ले सर इधा मे डीएस गारी एसपी गारू एसपी डीएस गार अम्मा पंचायत पंचायत जीके मे एन पंचायत गंजे वेस अंदर की मंजी मोकल మీ అందరికి అభివృద్ధి చేస్తామే ఆ రోజు డిఎస్ గారు డిఎస్పి గారు అన్నారండి। అదే విధంగా ఈ రోజు చీలరేసే గారికి జీకే వీధి సిఏ గారు కూడా అడుగుతున్నారండి। మా పంచాయతీలో నాలుగు పంచాయతీలకు అందరికి మంచి మొక్కలు కనీసం 10 సంవత్సరాలు చెలే ఆ మొక్కలు బట్టి మంచి అభివృద్ధి వచ్చేటట్లు మాకు మంచి మొక్కలు జీడిమాడ గాని కాకపోతే జాంబర్ గాని మొక్కలు ఇచ్చి మా పంచాయతీని మంచిగా ఆదాయం వచ్చేటట్లు మంచి దారి చూపిస్తారని ఈ ఆకాశం ఇచ్చిన పోలసాగ వారికి పెద్దలందరికి మరొకసారి నమస్కరిస్తూ ముగిస్తున్నాను। జికివి సిఏ గారికి అలాగే సిఆర్పిఎఫ్ డిఎస్పి గారికి అలాగే సీలేరు డిఆర్ఓ గారికి అలాగే దుప్పలవాడ విఆర్ఓ గారికి అలాగే గ్రామ సర్పంచ్ దుప్పలవాడ సర్పంచ్ గారికి అలాగే విఆర్ఓ గారికి అలాగే గుమ్మలవల సర్పంచ్ గారికి అలాగే గుమ్మలవల ఎంపీటీసీ గారికి అలాగే వేదిక మీద పెద్దలందరికీ కూడాను अलग वेद मुंह ग्राम पेदल की वाली की ग्रामस्थलू ना हृदयपूर्वक नमस्कार अभी मन की ते गत कोई ने मन एजेंसी प्राप्त में यह परिवर्तन कार्यक्रम पोलीस डिपार्टमेंट अलगे रेवेन्यू अलग अन्नी डिपार्टमेंट कल परिवर्तन अन्नी डिपार्टमेंट कल मन एसपी गार चरव एसपी गार सतीश कुमार सार चरव यह परिवर्तन कार्यक्रम प्रति ग्राम निर्वहन जो दादा भाग में यह मन मूड पंचायती उन्यो गुमरेवल दारकुंड दुप्पलवाड ग्रामस्थल पेदल अलग मिम्मल पीलि दीनमीद अवगन कल अलग रेवेन्यू अधिकार फारेस्ट अधिकार मेमूंदर तेजे मैं प्रात में कोई ने कोई ने कम पटनी ध्वंसम चयन जरिए गंजाई पटनी దానిలో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కాలానికి పంట వాటికి బదులు మన పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మీకు ఏ పంటలు కావాలి అలాగే ఏ సంప్రదాయ పంటలు కావాలి మీకు ఏ విత్తనాలు కావాలి ఇంకేమైనా నవర్లు కావాలా అనేసి మీకు తెలియజేయడానికి మీ నుంచి మీ డేటా సేకరించడానికి అలాగే వాటి పర్యవసానాలు గంజాయి పండించడం వల్ల మన యువత అలాగే మన దేశం మీద ఎలా ప్రభావం చూపిస్తుందని వాటి గురించి మేము వివరించడానికి మీ అందరం ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది। వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు। ముందుగా ఈ కార్యక్రమం తీసుకుంటే